పిరమిడ్ న్యూస్ కు స్వాగతం. డీటెయిల్స్ లోకి వెళితే, విశాఖపట్నం గాజువాక పెదఘంట్యాడలో గల అహింసా పిరమిడ్ ధ్యాన కేంద్రం 8వ వార్షికోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ నందప్రసాద్ గారు ముఖ్య అతిథిగా హాజరై తన సందేశాన్ని వినిపించారు. ఈ సందర్భంగా ధ్యానం సకల భోగకారిణి అన్న గ్రంథాన్ని ఆవిష్కరించారు. గాజువాక ప్రాంతంలో ధ్యాన ప్రచారాన్ని విశేషంగా చేస్తున్న పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ని సత్కరించారు. ధ్యానానుక్తి అంటే నువ్వు వెతుకుతున్న అసంతృప్తి ఏదైతే ఉందో, నువ్వు వెతుకుతున్నటువంటి హింస ఏదైతే, నువ్వు పడుతున్నటువంటి హింస నుంచి బయటపడాలని నువ్వేమైతే వెతుక్కుంటున్నావో దాని తాళం ఏమయ్యా అంటే జ్ఞానము. జ్ఞానం వల్లే నీకు ఫలితం వస్తుంది. సరే, మరి జ్ఞానం ఎలా వస్తుందండి? ఈ పుస్తకాలన్నీ చదివితే వస్తుందా? ఎలా, ఎక్కడైనా 2 కేజీలు అమ్ముతారా? అది కూడా వ్యాపారం చేస్తూ ఉన్నారు. మీ పిల్లలు చదువు మర్చిపోతున్నారా? 1 కేజీ సరస్వతి లేహం 5,000 రూపాయలు. ఏ లేహము? దాని పేరు సరస్వతి. సరస్వతి దాని మీద నెత్తుకొట్టుకుంటుంది. నన్ను ఎలా వాడుకుంటున్నారు? సరస్వతి అంటే చాలు, సంజీవిని పౌడరు, రామదేవ్ బాబా కొని అంటే కొనిస్తాం సంజీవిని పౌడర్. అరే, ఆ పేరే తప్ప పాపం అదేం చేస్తుంది ఆవిడ? జ్ఞానం ఎలా వస్తుంది నాతో పాటు చెప్పండి. అనుభవం వల్లనే జ్ఞానము. గట్టిగా చెప్పండి. ఇంకే రకంగా వస్తుందా చెప్పండి? జ్ఞానం అన్న పదం వినొచ్చేమో మీరు, ఇంకా గొప్ప 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 పదాలు వినొచ్చేమో, కానీ అది నిజంగా మీ దగ్గర రావాలి అంటే అనుభవం మీ దగ్గర ఉండాలి. వినొచ్చు కాక, కానీ మీకు రాదు. భగవద్గీతను ముట్టేస్తే జ్ఞానం వస్తుందా? ఖురాన్ను ముట్టితే జ్ఞానం వస్తుందా? రాదు. అధ్యయనం అది. ఏంటంటే అది అధ్యయనం. అనుభవం వల్లనే జ్ఞానం. సరే, మరి అనుభవం ఎలా వస్తుంది? 2 రకాలుగా వస్తుంది. అనుభవం పొందిన వాళ్ళ అనుభవాలు పంచుకోవడం ద్వారా. చెప్పండి. దీని మాట చెప్పిన మాట వినరా నాయన? దీని పేరే చెప్పిన మాట కాస్త వినరా నాయన? వింటే మనం కాదు కాబట్టి వినము. మీ అనుభవం ఎట్లా? లేదు, మాట్లాడి ప్రశ్నించడం కాదు, ఆ అనుభవాన్ని పరిశీలనగా గమనించడం. పరిశీలనగా గమనించడం. 2, అనుభవం ఎలా వస్తుందంటే ధ్యానం మూలం, ధ్యానం వల్లను అనుభవం వస్తుంది. చెప్పండి. ధ్యానం వల్ల ఏమొస్తుంది? అనుభవం వస్తుంది. అనుభవం వస్తుంది. సరే, ఒక అనుభవం రావాలి అంటే ఆ ధ్యానం అన్నది ఎలా చేయాలో ఒక అవగాహన ఉండాలి కదా, ఉండాలొద్దా? కాబట్టి మొట్టమొదటి ఏంటంటే అవగాహన. చెప్పండి. మొదటిది ఏంటి? 2వది ఏంటి? సాధన. 2వది ఏంటి? సాధన వల్ల ఏమొస్తుంది? అనుభవం. అనుభవం వల్ల ఏమొస్తుంది? జ్ఞానం. జ్ఞానం వల్ల ఏమొస్తుంది? ఫలం. అంతేగాని అందరూ నాకు సాధన వద్దు, అవగాహన వద్దు, అనుభవం వద్దు, నాకు జ్ఞానం వద్దు, ఫలితం మాత్రం ఇచ్చేందంటే ఎక్కడి నుంచి వస్తుంది? వస్తుందా? అప్పుడు ఏమవుతుందంటే, ఇందాక మనం అనుకున్నట్లు అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి. ఖచ్చితంగా అనుకున్నది అవ్వదు. ఇగో ఆ 5 సమపాలల్లో సాధించింది పుస్తకం. ఎవరైనా ఒక పెన్ను పెట్టి వాళ్ళ అనుభవాన్ని రాశారు, వాళ్ళ ఫలాన్ని ఇక్కడ చెప్పారు అంటే వాళ్ళకి ఎంత జ్ఞానం ఉండి ఉండాలి? వాళ్ళ జ్ఞానం అంత వచ్చింది అంటే వాళ్ళకి ఎంత అనుభవం ఉండాలి? వాళ్ళకి అనుభవం అంత వచ్చింది అంటే వాళ్ళు అంత ధ్యాన సాధన చేస్తుండాలి? వాళ్ళ అవగాహన ఎంత పెరిగి ఉంటుంది? ఇప్పుడు వాళ్ళని అడిగితే, అంత ముందు ఇదే సమస్యతో మేము ఎంతో సతమతమయ్యే వాళ్ళము, ఇప్పుడు ఈ సమస్యను మేము అవగాహన చేసుకున్నాము, మాకు అర్థమైంది, దీన్ని ఎలాగా మనం ఎదుర్కోవచ్చు, దీంతో ముందుకు ఎలా వెళ్ళొచ్చు, ఎవరు చెప్పక్కర్లేదు ఇప్పుడు, అవునా కాదా? సో ఐ రిక్వెస్ట్ వన్స్ అగైన్, ఈ ధ్యాన అనుభవాలన్నీ ఒక మాలగా పుస్తక రూపంలో రావాలి. ఇంకా వీలైతే ఇది అనేక భాషల్లో రావాలి చక్కగా. ఇప్పుడు మనం వేరే పుస్తకాలు ట్రాన్స్లేషన్ కాదు మనకి ఉన్న ముఖ్యం. ఇదొక ఒక యజ్ఞం కింద తీసుకోవాలి అహింసా పిరమిడ్ ధ్యాన కేంద్రం సభ్యులందరూ. ఇది మీరు ఇచ్చినటువంటి ఒక చక్కటి బహుమానం
ఈ ప్రపంచానికి. పూణేలోని ఎస్ హాస్పిటల్లో డాక్టర్ సురేష్ పట్నాకర్ ఆధ్వర్యంలో పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ను ప్రారంభించారు. ఇటీవలే ఇనోవేషన్ ఇన్ మెడికల్ ఫీల్డ్ అవార్డు అందుకున్న డాక్టర్ సురేష్ పట్నాయక్ గారితో పాటు ట్రస్టీ ఆఫ్ ఆరోగ్య సేవా మెడికల్ అకాడమీ ఆఫ్ ఇండియా మరి పిరమిడ్ ధ్యాన ప్రచార ఫౌండేషన్ మరి పూణే నవచైతన్య హాస్య క్లబ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. జన్మించిన ఏ జీవి హింసింప పడకూడదు అనే బ్రహ్మర్షి పత్రిజీ గారి సందేశాన్ని ముందుకు తీసుకెళ్తూ మూగ జీవుల సంరక్షణ కొరకు బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మెహదీపట్నం స్పిరిచువల్ ఇండియా సెంటర్లో మౌన ధ్యానం జరిగింది. శాకాహార జగత్లే లక్ష్యంగా సాగుతున్న మహాకరుణ ర్యాలీలో భాగంగా బుధవారం కృష్ణా జిల్లా నూజివీడులో శాకాహార ర్యాలీ నిర్వహించారు. భీమవరానికి చెందిన డాక్టర్ వర్మ గారిచే బిహెచ్ఈఎల్లో ధ్యాన తరగతులు నిర్వహించారు. శ్రీమతి శ్రీ రామచంద్రరావు బేబీ సరోజ్ని గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మెడిటేటర్ రాము పలువురు పిరమిడ్ మాస్టర్స్తో పాటు ధ్యానులు హాజరై ధ్యాన విశిష్టతను ధ్యానం చేసే విధానాన్ని ధ్యానం వల్ల కలిగే లాభాలను తెలుసుకున్నారు. దీని గురించి మనకి లోతుగా తెలియాలంటే అంటే కొన్ని ఉపమానాల ద్వారా ఇంకా లోతుగా తెలుస్తున్న విషయంపై ఋషులు మనసుని ఒక సముద్రంతో పోలుస్తారు. మనసు అంటే ఒక సముద్రం లాంటిది, ఒక మహాసముద్రం లాంటిది. ఆ సముద్రం ఉపరితలంపై అలలు వస్తూ ఉంటాయి, ఉపరితలంపై అలలు ఆటుపోట్లా వస్తూ ఉంటాయి. మన జీవితం అంతా కూడా అలా ద్వంద్వాలుగా అలలతో ఉంటుంది. అంటే సుఖ దుఃఖాల అలలు, కొంచెం ఎక్కువగా అలలు, తక్కువగా అలలు, ఇలా గెలుపోటముల కింద, గౌరవ అవమానాల కింద, ఇలా అలల కిందే మొత్తం జీవితం అంతా ఉంటుంది. మనం జాగృత స్థితిలో మెలకుగా ఉన్నప్పుడు అంతా ఇలా అలల్లో ఆటుపోట్లలో మనం జీవిస్తూ ఉంటాం. మనం అంత కూడా మన జీవితం అంతా అలాగ అలల్లో ఆటుపోట్లో ఉంటుంది. ఇక్కడ ధ్యానంలో ఏం జరుగుతుందంటే ఈ పతంజలి అష్టాంగ యోగ విద్యలో ఈ ధ్యానం అనేది 8 మెట్లుగా చెప్పబడింది. మొదటి 2 మెట్లు ఏంటంటే మొదటిది యమము. అంటే ధ్యానం చేయాలంటే కొన్ని ప్రాథమిక లక్షణాలు ఉండాలి. అంటే యమము నియమము అనేవి ప్రాథమిక లక్షణాలు. అందులో యమము అంటే సత్యము, అహింస, బ్రహ్మచర్యము, అస్తేయము, అపరిగ్రహము అని అంటే కొంచెం సత్యంతో ఉండాలన్నమాట. అంటే ఒక అబద్ధం ఆడితే ఇంకో 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది కదా. మన ధ్యానంలో కూర్చున్నా తర్వాత ఏ అబద్ధాలు ఆడాలా అని ఆ దృష్టితో ఉంటూ ఉంటాం. కొంచెం సత్యంతో ఉండటం అన్నమాట. కానీ ఇక్కడ సత్యం అంటే ఒకటి అర్థం చేసుకోవాలి. అంటే సత్యం బ్రూయాత్ అంటారు, సత్యమే పలకండి అని. ప్రియం బ్రూయాత్ అంటారు, అంటే ప్రియమైనవి మాట్లాడండి అని. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, సత్యమే మాట్లాడండి, ప్రియమేమే మాట్లాడండి అని. అంటే ఎదురు మధురంగా ఉండే మాట్లాడుతూ ఉండాలి, సంతోషపెట్టేవి మాట్లాడుతూ ఉండాలన్నమాట. నమస్కారం అండి, నా పేరు మురళి. ఈ శ్వాస ధ్యాస ధ్యాన ప్రక్రియలోకి నేను ఈ మధ్య వచ్చాను. నాకెంతో మనశ్శాంతిగా ఉంది, నాలో నాకు చాలా మార్పు కనిపిస్తుంది. ఇంతకుముందు ఎంతో
ఆందోళనగా ఉండేవాడిని. ఇప్పుడు ఆందోళనలు కూడా నాకు దూరం అయిపోయినాయి. అందరూ కూడా ఈ శ్వాస మీద ధ్యాస ఈ ధ్యాన పద్ధతిని నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఈ ధ్యాన ప్రక్రియ నేర్పించిన సుభాష్ పత్రిజీ గారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. నా పేరు ఎస్ నారాయణ రెడ్డి, ఎల్ఐజి 252. నేను ఈ భారతీనగర్ కాలనీకి సొసైటీ ప్రెసిడెంట్గా చేస్తూ సొసైటీలో మన ఈ భారతీనగర్లో ఈ రాముగారు సంకల్పించినందుకు వా గురువుగారు వచ్చి ఆ రోజు ఎంతోమంది ఈ ధ్యానంలో ఉండి ఈ ధ్యానం గురించి చెప్పిన తర్వాత నాకు చాలా మధ్యలో ఈ ధ్యానం అనేది నేను రియల్గా చెప్పాలంటే నేను సొసైటీ ప్రెసిడెంట్గా చాలా టెన్షన్స్ తోటి కాలనీ మెయింటైన్ చేస్తాను. అలాంటి టెన్షన్స్ పోవాలంటే నేను ఏం చేయాలనేది ధ్యానం మీద దృష్టి పెట్టి వారేపు ఆ రోజు ఏదైతే ఆ ప్రోగ్రాము స్టేజ్ మీద జరిగిందో ఆ చెప్పిన దాన్ని బట్టే నేను కొంతవరకు గురువుగారితో గురుపదేశం తీసుకోకుండా చెప్పిన దాన్ని బట్టే నేను కొంత ధ్యానంలో పోతూ నాకు ఇప్పుడు ఆరోగ్యం కూడా చాలా మంచిగా ఉంది. ఇవి ఈనాటి పిరమిడ్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మళ్ళీ పిరమిడ్ న్యూస్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్.